జరగండి జరగండి సాంగ్ ఇట్లుంది, ఎక్కడో విన్నట్టుంది. మెయిన్గా శంకర్ మూవీలో ఇలాంటి రొటీన్ పాటను అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ యాక్టర్ తక్కువ అంటే అది కాదు, గ్లోబల్ స్టార్. అండ్ ఇదొక ప్యాన్ ఇండియా మూవీ, ఇంత పెద్ద సినిమాలో మనం ఎప్పుడు వినే రొటీన్ టైప్ ఆఫ్ సాంగ్ని పెడతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చెప్తున్నాను కాదు కానీ పాట మీరు కూడా వింటారు, తెలుస్తుంది కదా మ్యూజిక్ చాలా సిమిలర్గా ఉందని. అదే పాటకి కంటిన్యూగా వెనకాల ఒక బీట్ వస్తూనే ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ థింగ్ ఎప్పటి నుంచో ఎన్నో సినిమాల నుంచి వస్తూనే ఉంది. సో ఇలా కాకుండా పాటకి సెట్ అయ్యేటట్టు కొంచెం కొత్త టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసినా బాగుండేది. సో దీనివల్ల కొంచెం రొటీన్గా అనిపించింది. ఓకే ఓకే, యాక్చువల్గా ఈ పాట విన్నాక ఏమనిపించిందంటే ఈ పాట సినిమా మధ్యలో ఉండదు, ఎండింగ్లో ఉండొచ్చు. కానీ దీని బడ్జెట్ వచ్చేసి అరౌండ్ 20 crores అంటున్నారు కాబట్టి సో ఏమన్నా పెట్టే ఛాన్స్ ఉంటుంది మధ్యలో. యాక్చువల్గా సినిమా మధ్యలో ఉంటేనే మేలు, అలా కాకుండా లాస్ట్లో వేసారనుకోండి ఎవరు చూడరు. అదే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పీపుల్ థియేటర్లో నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటారు కదా. దీనికి మ్యూజిక్ వచ్చేసి నేనైతే చెప్పలేను, ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే. అండ్ మీరు ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ని మీరు చాలా సినిమాల్లో వినే ఉంటారు, సో ఈజీగా మ్యూజిక్ డైరెక్టర్ పేరేంటో చెప్పచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ పాటని ఎక్కడో విన్నట్టుందే అనేది పక్కన పెడితే పాట అయితే బాగానే ఉంది. మెయిన్గా హీరో హీరోయిన్ కాస్ట్యూమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ పాటకి డ్యాన్స్ని కంపోజ్ చేసింది ప్రభుదేవ మాస్టర్. ఈ పాట పాడింది డాలర్ మెహందీ అండ్ సునీతి చౌహాన్. అండ్ ఈ మెహందీ ఎవరో తెలుసా, మళ్ళీ గోరంటా కనుకోకండి, బంతిపూల జానకి జానకి ఈ పాట, అరవింద సమేతలో రెడ్డి ఇక్కడ చూడు ఈ పాట, పైసా వసూల్ సాంగ్ అండ్ సాహూరే బాహుబలి ఉన్నాయి కదా, ఈ పాటలన్నీ ఈయనే పాడాడు. అండ్ ఇంకోటి ఈ పాటలో మెయిన్గా నచ్చింది ఏంటంటే లిరిక్స్, హల్క్ ఎలాన్ మస్క్ బెల్ బటన్ నొక్కండి ఇవి కూడా వస్తాయి. ఓవరాల్గా పాట అయితే బాగుందబ్బా, బాగాలేదని చెప్పాను, ఎందుకంటే ఏ మ్యూజిక్ అయినా బాగానే ఉంటుంది. కానీ లైట్గా ఒక డిసప్పాయింట్మెంట్ నాకైతే ఉంది, మీకు కూడా ఉందో లేదో చెప్పండి. అదే లైట్గా ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా అనేది చెప్పండి. సర్లే మరి ఉంటా, టాటా బాయ్.